వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి. సో ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఒకసారి రాజకీయాల పరిస్థితి గురించి ఒకసారి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే ఎలక్షన్స్ కి ఇంకా చాలా రోజులు అయితే టైం అయితే లేదు. ఇంకా ముందు ముందు ఎలా ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్ రాజకీయాలలో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో ఉన్నటువంటి ఒకే ఒక ప్రత్యేకమైన గుణం ఏమిటంటే, సహజంగా ప్రజలు ఎవరిని నమ్మరు, కానీ పవన్ కళ్యాణ్ ని ప్రజలు మొట్టమొదటిసారిగా నమ్మే పరిస్థితి కలిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నెత్తురు ఊడ్చి సంపాదించిన డబ్బు కౌలు రైతులు ఆత్మహత్యలకు ఇచ్చాడు కనుక అది ఎవరు కాదనలేరు కదా. అరే, ఒక మీటింగ్ పెట్టుకుంటానంటే ఎప్పటిలో ఒక చిన్న స్థలం ఇచ్చారని చెప్పేసి 50 లక్షలు వాళ్ళకి ఇచ్చాడే, అంటే విశ్వాస పాత్రుడే కదా. అరే, మనం మీటింగ్ పెట్టుకుంటామంటే వాళ్ళ స్థలం మన కోసం కేటాయించారు, వాళ్ళకు 50 లక్షలు ఇద్దాం అనేటువంటి ఆలోచన ఎవరికి ఉంటుంది? తర్వాత ఏదో ఇప్పటం ప్రజలేమో పవన్ కళ్యాణ్కి ఏదో కొంచెం సహకరించారని ఇప్పటం తాలూకు ఆ వీధంతా వైట్నింగ్ పేరుతో గోడలు ప్రహరీ గోడలు గుమ్మాలు అన్ని కొట్టేశారు. వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు ఇచ్చాడు కట్టుకోమని చెప్పేసి, కొన్ని దుకాణాలు కొట్టేశాడు మళ్ళీ వాళ్ళ డబ్బులు ఇచ్చాడు కట్టుకోమని. ఇలాగ హార్డ్ ఎర్న్ మనీ ఎప్పుడైతే ఇచ్చాడో ప్రజలు కొత్త నమ్మకం కలిగింది. ఇక్కడ డెఫినెట్గా ఏదో సీఎం అయిపోతారని నేను చెప్పలేను, కానీ సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ సీఎం ఎలాగవుతాడు? ఒకసారి నిజంగా చంద్రబాబు నాయుడు తాలూకు మాటలు నిజమైతే, వాళ్ళు ఏమన్నారంటే నాకు పదవి వ్యామోహం లేదు అంటే, ఎవరు? చంద్రబాబు నాయుడు అన్నమాట ఒకప్పుడు. నాకు పదవి వ్యామోహం లేదు, కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను పవన్ కళ్యాణ్తో కలుస్తాను, నేను ఎవరున్నా పర్వాలేదు సీఎంగా అని అప్పుడు అన్నమాట. నిజంగా చంద్రబాబు నాయుడు ఆచరణలో పెడితే మన ఆంధ్రదేశం బాగుపడుతుంది. అది ఇంకెందుకు 14 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఈయన పరిపాలన ఎలాగుంటుంది చూడండి అండి. వీళ్ళు పరిపాలన బాగాలేస్తే మళ్ళీ లోకేషే వస్తాడు. కనుక ఇటువంటి త్యాగాలు కొన్ని కావాలి ఆంధ్రదేశానికి, లేకపోతే మనకి ఆంధ్రదేశంలో అంగులు జాగా మిగలదు. దోచుకున్నోడు దోచుకుంటాడు, దోచుకోలేని వాడికి ఏమీ మిగలదు, చెప్పకూడా మిగలదు వాళ్ళకి. ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఒక్కొక్కరు 50 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమాలో, సారీ, 50 కోట్లు 100 కోట్లు పెట్టి రాజకీయాల్లో ఎమ్మెల్యే టికెట్ తీసుకున్న తర్వాత తీరా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంటి చుట్టూ ఏగా ముగినట్టయితే వాడు ఎందుకమ్మా ఎమ్మెల్యే అవ్వాలి? వాళ్ళు పలకరించేది ఎవరూ లేకుండా ఇంట్లో వాడతల వాడే గోళ్ళు గిల్లుతూ కూర్చున్నట్టయితే వాడికి ఏ పని లేకుండా కనీసం ఒక మామూలుగా ఎంఆర్ఓ ఆఫీసులో అటెండర్కి ఆదాయం ఉంటుంది, ఎమ్మెల్యేకి ఆదాయం అయితే ఎలాగవుతుందమ్మా? రిజిస్ట్రార్ ఆఫీసులో అటెండెంట్కి ఆదాయం ఉంటుంది, అలా చూసుకోరు. కానీ అదేమి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా చేయడం, బానిస మనస్తత్వంతో ఎమ్మెల్యేని తొక్కి పెట్టేయడం, ఎవరు నోరు పెద్ద ఉందో ఆ నోరు పెద్ద ఉన్న వాళ్ళేమో ఎంకరేజ్ చేయడం, ఇది ఎప్పుడు సర్వత్రా కూడా నష్టదాయకం. అది అనుకుంటాం, నలుగురిని తొక్కి పెట్టేస్తున్నాం అనుకుంటాం, కానీ ఆ నలుగురు 4000 మందికి 4 మిలియన్ల మందికి చెప్పుకుంటారన్నమాట వీళ్ళంత దుర్మార్గులు అని చెప్పేసి ఆ రోజు దగ్గరలో ఉంది. అండ్ సార్, స్టార్టింగ్లో టీడీపీ ఇంకా జనసేన పొత్తు పెట్టుకోవాలనుకున్నారు కదా సార్, ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ ఎందుకు సపరేట్గా పోటీ చేయాలనుకున్నారు సార్? లేదు, ఇప్పుడు వాళ్ళు మామూలుగా కలిసే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పొత్తులోనే ఉందా సార్? పొత్తులో ఉంది. అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో రాజమండ్రి జైలు బయట ఆయన అనౌన్స్ చేశాడు. ఇప్పుడు చెప్తున్నాను అంటే ఆయన చెప్పినటువంటి ఒక మంచి క్లాజ్ ఉంది, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని మరింత భయపెట్టి తరిమి కొట్టడం కాదు కావాల్సింది, కష్టాల్లో ఉన్నప్పుడు నీకు నేనున్నాను భయపడద్దు అని భరోసా ఇవ్వడం మనకు కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి మేధావి చాలా మంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు ఈజ్ ఆఫ్ బిలాంగింగ్ టు ఓన్లీ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు ఈజ్ బిలాంగింగ్ టు ఎంటైర్ యూనివర్సల్ సాఫ్ట్వేర్ పీపుల్, ఆల్మోస్ట్ ఆల్ ఫాదర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అన్నమాట.
బిల్ గేట్స్ ని తెచ్చుకున్నాడు, బిల్ గేట్స్ ని బిల్ క్లింటన్ తెచ్చుకున్నాడు, సత్యనాదల్ని తెచ్చుకున్నాడు. ఇలాగ ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా సత్యనాదల్ల ఆయన మాట మీద స్కిల్ డెవలప్మెంట్ చేశాడన్నమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్వేర్లు అందరూ కూడా ప్రొఫెషన్లు, ఊరేగింపులు చేస్తున్నారు. అది కళ్ళు లేవో ఉన్నాయో తెలియదు, కానీ అటువంటి వ్యక్తి బతకాలమ్మా. మనకి అబ్దుల్ కలాం మళ్ళీ చూడలేం కదా, పోయినాడు. అలాగే ఇటువంటి మన చంద్రబాబు నాయుడు కూడా మన కళ్ళ ముందు ఉన్న వ్యక్తి అనుకుంటే పొరపాటు. మన కళ్ళ ముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కానీ మన కళ్ళ ముందు ఆయన విజన్ లేదుగా. ఆయన విజన్ 2020 అంటే నవ్వుకున్నాము, 2020 అయిపోయిందిగా. 2020 అవగానే మనం ఏం చేసాము, 2020 అంటే ఇక్కడ మాదాపూర్లో అక్కడ ఎవరైనా స్థలం ఇస్తే ఎవరు కొంటాడే స్థలం, ఎంత ఎంతకిస్తున్నావు, 2 లక్షల. ఇప్పుడు గదువు లక్షలున్నారు అక్కడ, ఎంతకంటే పెద్ద విజన్ ఎవరుకుంటుంది. సో దట్ ఈ చంద్రబాబు నాయుడు. సో ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఏం నమ్మి ఓటేయాలి సార్? పవన్ కళ్యాణ్ లో ఉన్నటువంటి ఆవేశాన్ని నమ్మి ఓటేయాలి. ఆవేశాన్ని నమ్మి, ఆవేశం అంతే. కానీ ప్రతిసారి ఆవేశం పనికిరాదేమో కదా. ఆవేశం పనికొస్తుందమ్మ, ఈ రోజు ఆవేశం పనికొస్తుంది. ఇప్పుడు పేద ప్రజలకి ఏమో సహాయం చేద్దాం అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయనకి ఆ తలంపు వచ్చిందో అప్పుడు సహాయం చేస్తే వాడికి సహాయం అందుతుంది. పేద ప్రజలకి సహాయం చేయడం మనం చేస్తే బాగుంటుందా, మంత్రులు చేస్తే బాగుంటుందా, ఎమ్మెల్యేలు చేస్తే బాగుంటుందా, ఎంపీలు చేస్తే, ఇవన్నీ నీ కబుర్లు నీకు ఎందుకు అంతే. వైద్యంగా ఒక ఉద్యానంలో కిడ్నీ బాధితులు ఉన్నారు, ఉద్యానంలో గిరిజన హాస్పిటల్ కట్టేసి యూనివర్సిటీ కట్టేసి వాళ్ళు కనీసం ఇప్పటి నుంచి మొదలు పెట్టినట్టయితే 25 సంవత్సరాలకైనా వాళ్ళు తాలూ జీవితాలు బాగుపడతాయి కదా. అది బాగుపడతాయంటే వెంటనే స్టార్ట్ చేయాలి హాస్పిటల్లు, ట్రీట్మెంట్ వెంటనే చేయాలన్నమాట. ఆవేశం కావాలి, కానీ ఆవేశం లేకపోతే ఎలా ఉంది? ఆవేశం లేదా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఎందుకు అంత అంత మంచి పేరు వచ్చిందంటే ఆయన ఆవేశపడ్డాడు అనుకున్నది వెంటనే ఆచరణలో పెడతాడు. అలా సుభాష్ చంద్రబోస్ కూడా ఆవేశపరుడు, అనుకున్నది వెంటనే ఆచరణలో పెడతాడు. ఆవేశమే కావాలి. అలాగా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి సుభాష్ చంద్రబోసును పట్టాభి సీతారామయ్య అని మన బందరు, మన ఏది ఆంధ్ర బ్యాంకు సంస్థాపకుడు, తర్వాత ఎల్ఐసి సంస్థాపకుడు అన్నమాట బందరు. ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గాంధీ గారు ఎవరిని రికమెండ్ చేశారు, బందరు పట్టాభి సీతారామయ్యని రికమెండ్ చేశారు. మళ్ళీ కొంతమంది వర్గం ఏం చేశారంటే సుభాష్ చంద్రబోస్ని రికమెండ్ చేశారు. అయితే ఏమైంది, గాంధీ గారు ఒక మాట చెప్పారు, మీరు ఎవరైనా పట్టాభి సీతారామయ్యకి ఓటు వేసినట్టయితే అది నాకేసినట్టు ఆలోచించుకోండి అని చెప్పాడు. పట్టాభి సీతారామయ్యకి డిపాజిట్లు లేవు, సుభాష్ చంద్రబోస్ అత్యధిక మెజార్టీతో గెలిచాడు. అప్పుడు గాంధీజీ చెప్పాడన్నమాట, నువ్వు సుభాష్ చంద్రబోస్ కాదయ్య బాబు, యూఆర్ నేతాజీ, యూఆర్ ఎ గ్రేట్ లీడర్ అన్నాడన్నమాట. ఆ రోజుల్లో అంత గొప్ప నాయకులు ఉండేవారన్నమాట. విజయాన్ని కూడా అంత స్పోర్టివ్గా, అంత పవిత్రంగా తీసుకుండేవారన్నమాట. అయితే ఇక్కడ ఎందుకు చెప్పారంటే, ఈరోజు రేపు పరిపాలనకు కావాల్సింది ఆవేశం కావాలి. నాకు ఆకలేస్తుందమ్మా, ఆకలేస్తున్నట్టయితే నీ జేబులో ఉన్నటువంటి 5 రూపాయలు ఒక 2 రూపాయలు పెట్టి బన్నిస్తే నాకు, అంటే బన్నిచ్చే తెగింపు కావాలి నాకు, నన్ను బతికించారంటే. అంటే చాలా మంది అంటారు కదా సార్, ఆవేశం కంటే ఆలోచన విధానం కావాలి. ఆలోచన నేను అంటే ఈ నేటి కాలమాన పరిస్థితులు బట్టి ఆవేశం అంటే ఏమిటి, ఆలోచనతో కూడుకున్నదే ఆవేశం అన్నమాట. అందుకని ఆలోచనలో లేకుంటే ఉంటే ఆవేశం ఏం చేస్తాం మనం? ఒక పరిస్థితి ఉంది, ఆ పరిస్థితిని మనం గమనించాము, ఈ చక్కదిద్దాలంటే ఏం చేయాలి మనం, అది కావాలన్నమాట. ఆలోచించకుండా ఆవేశం ఎందుకు, ఆవేశం నాకు లేదు. అండ్ సార్, జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది సార్? అది మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉందంటే నాగబాబు కూడా అంత కలిసి ఉన్నాడు కదా. ఎందుకంటే కొన్ని కొన్ని మీటింగ్స్ లో కూడా అటెండ్ అవుతున్నారు కదా. నాగబాబు సెక్రటరీ ఆయన ఉన్నాడు, కానీ ఇక్కడ మరి ఆయన లోపాధికారంగా ఉంటూ చిరంజీవి సహాయం చేయొచ్చు, కానీ బయటికి రాడు ఆయన. అంటే ఈ మన నాగబాబు లాగా, పవన్ కళ్యాణ్ లాగా పెద్ద ధైర్యస్తుడు కాదు చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆయనకు ఉన్నటువంటి ఏవో ప్రాబ్లమ్స్ అనుకుంటాయి కాదు. అండ్ సార్, ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో
సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చా సార్ ఈసారి? బట్ డెఫినెట్ గా ఈసారి చూడడం అని నేను చెప్పలేను కానమ్మా, బట్ వన్ డే హీ విల్ బికమ్ సీఎం, నో డౌట్ అట్ ఆల్. డౌట్ లేదు, సందేహం లేదు. ఎందుకంటే రియల్ నాయకుడు ఆయన. ఇప్పుడు ఎవరమ్మా 10 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉన్నాడు, ఎండలక వానలక ఇతర హేరాలు మానేసి పిల్లం పిల్లలు మర్చిపోయి డబ్బు వచ్చి వచ్చి డబ్బంతా ఖర్చుపోయి ఎవరుంటారండి ఈ రోజుల్లో? మనకే విసుగొచ్చేస్తుంది, దేహం ఎందుకు వచ్చింది రాజకీయాలని. ఇప్పుడు ఆయన ఉన్నాడంటే చిన్న విషయం. కానీ చాలా మందికి ఒక పోహన ఉంది కదా సార్, హీరోగా వచ్చి రాజకీయాలు, హీరో ఫిలిం ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్, రాజకీయాలు డిఫరెంట్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. హీరోగా వచ్చి చీఫ్ మినిస్టర్ అయ్యాడు కదా, జయలలితే ఏంటి హీరోయిన్ గా వచ్చి చీఫ్ మినిస్టర్ అయింది కదా, ఎన్టీ రామారావు హీరోగా వచ్చి చీఫ్ మినిస్టర్ అయ్యాడు కదా, అలా కోన ప్రభాకర్ రాజకీయాల్లో వచ్చి పెద్ద పేరు పేరు హీరో అయ్యాడు కదా, ఇలా చాలా మంది ఉన్నారు. అర్థమైందా? చాలా మంది ఉన్నారు. అందువల్ల అది కాదమ్మా, ఆయనకి వితరణ కావాలి, ప్రజా సంక్షేమం కావాలి. ఆ డబ్బు అంటే మొత్తం ఆ ఖజానాలో ఉన్న డబ్బు చూడగానే కళ్ళు మెరవకుండా ఇది నాది కాదు, ప్రజాధనం ప్రజలకే చెందాలనేటువంటి ఒక చిత్తశుద్ధి ఉంటే బాగుంటుంది. ఏమైనా ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు నడితే వాళ్ళే కాలకాల ఫోన్లో కలిసిపోతారు. సార్ అండ్ సీఎం పవన్ కళ్యాణ్ ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్లో విన్ అవుతే యువతకి బెనిఫిట్ ఉంటుందా, లేదంటే ఎలాంటి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్? యువతకి బాగా బెనిఫిట్ ఉంటుంది, యువతకి డెఫినెట్గా. ఎందుకంటే ఆయన యువకుడు కదా, యువతకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ముసలి వాళ్ళకి పెన్షన్లు గెన్షన్లు ఉంటాయి. తర్వాత ఆయన ముందేం చేస్తారంటే పరిశ్రమలు తీసుకొచ్చి పడేస్తాడు. ఇదే అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది అన్నమాట. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేని ప్రశ్న ఒకటే, మీరు రేపటి తరానికి మీరు ఏ ఉద్యోగాలు చూపిస్తున్నారంటే వాళ్ళు దానికి సమాధానం లేదు. ఆ ఉద్యోగాలు చూపించవలసినటువంటి బాధ్యత వెలుగు కదా. ఎందుకంటే మీరు 5 సంవత్సరాల బట్టి మీరు ఉన్నారు పరిపాలనలో, ఏం చేశారు? ఒక్క పరిశ్రమ వచ్చిందా? పోయి మీరు ఏది పూర్తి పథకాలు అంటారు, పథకాలు మాకేం కావాలండి? ఇప్పుడు చెరువులో చేప కొని ఇవ్వడం కాదు, చేప పట్టడం నేర్పాలి. కొనిచ్చినట్టు రోజు కొని ఇవ్వలేవు కదా. చేప పట్టడం నేర్పినట్టే ఆయనకి ఎప్పుడు కావాల్సినప్పుడు పట్టుకుంటాడు. అలాగే ఆయనకి పని చేసుకునే విధానం నేర్పాలి. అలా కాకుండా ఎంత నువ్వు స్కామ్ చేస్తున్నావు, ఎంటెక్ చదువుకున్న వాళ్ళని, ఎంబీఏ చదువుకున్న వాళ్ళని, బీఏ చదువుకున్న వాళ్ళని, ఎంఏ చదువుకున్న వాళ్ళని, ఈ వాలంటీర్ పేరుతో వాళ్ళ తాలూకు జన మన వైఎస్ఆర్సిపి దాన్ని ఏమంటారు వాలంటీర్లు అన్నమాట, సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ల పేర్లతో వాళ్ళ తాలూకు పార్టీ క్యాన్వాసెస్గా పెట్టుకుంటాడా? ఎంత అన్యాయం అది? 5,000 రూపాయలతో ఎవడైనా రమ్మంటే ఆడు కదా. ఒక రోజు మామూలు మీటింగ్ రమ్మంటే 1,000, నెలలో 4 మీటింగ్లు కడితే 4,000, 5,000 రూపాయలు వచ్చానుకో, అంతే కదా అయిపోయింది. అలాంటిదేమో బీఏ చదువుకున్న వాడిని, ఎంఏ చదువుకున్న వాడిని వాలంటీర్గా పెట్టుకొని 5,000 రూపాయలు జీతం ఇస్తామంటే ఎంత పెద్ద అమానుషం అమ్మది. ఆ పిల్లలు పిల్లల్ని చదివించినటువంటి తల్లిదండ్రులు ఎంత బయట చెప్పుకోలేరే నా బిడ్డ ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి ఏం చేస్తారు? అరే ఒక వ్యక్తి హాస్టల్లో ఫుడ్ తినాలంటే బాయ్స్ హాస్టల్లో 6,000 అవుతుంది. అక్కడికి వచ్చిన 5,000 రూపాయలు ఏ విధంగా ఏమోటుకు వస్తుంది? అందువల్ల ఇవన్నీ కూడా డెఫినెట్గా వీళ్ళ మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇటలీ ప్రయాణం ఎందుకు అయ్యారు సార్ ఇంత సడన్గా? ఇది వారాహ యాత్ర నా దృష్టిలో 3 దఫాలుగా అఖండ విజయాన్ని సాధించింది. దాని తర్వాత ఆ వారాహి యాత్రను విఫలం చేద్దామని జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ సర్వత్రా ప్రయత్నాలు చేశారు. కృష్ణా జిల్లాలో నిన్ను తిరగనవో అన్నారు, ప్రణ సభలో నీ మీద రాళ్ళ దాడి చేస్తా ఉన్నారు, ఒక జోగి రమేష్ లాంటి ఒక మంత్రివర్యుడు నిన్ను కనిపించకుండా చేసేస్తా ఉన్నారు, బోరగడ్డ అనిల్ కుమారు ఆయన ఏం చేశాడు, ఆయన ఈ కృష్ణానది ఎర్రగా రక్తం పారుతుంది అన్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడి కొంచెం డిస్టర్బ్ చేశారమ్మా. తర్వాత ఆయన కూడా కొంచెం మానసికంగా శారీరకంగా
ఒత్తిడి ఎక్కువైంది. ఆయన నిలబడలేకపోయాడు. నిలబడలేక అంటే 3 సార్లు ప్రజల మధ్య చూపించినటువంటి ఉత్సాహాన్ని 4వసారి చూపించలేకపోయాడు. ఐ థింక్ సో ఆరోగ్యం కోసం వెళ్ళాడని మనం నమ్మొచ్చు. ఎందుకంటే ఇక్కడంటే ఆరోగ్యం మళ్ళీ సెటైట్ అవ్వడం కష్టం. ఒకవేళ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు కూడా మరి రాత్రి మొదలు నిద్రహారాలు మనం చూడడం. ఇక్కడ ఉన్నట్టయితే మన ఇండియాలో రెస్ట్ అనేది మనకు దొరకదు. రెస్ట్ అంటే ఏమిటి, మామూలుగా మంచం మీద పడుకోవడం కాదు కదా రెస్ట్ అంటే. ప్రశాంతత కూడా కావాలి. ఇక్కడ రెస్టారెంట్ ఏంటంటే అసలు రెండో వాళ్ళు రాకూడదు అన్నమాట. ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్ మంచం మీద పడుకుంటారు, అన్ని పనులు సాగుతుంటాయి, ఫైల్స్ వస్తుంటాయి, మాట్లాడుతుంటారు, అదే గెట్లు వస్తుంటారు, ఎన్ని జరుగుతుంటాయి అన్నమాట. అది రెస్ట్ అలాగొద్ది, బ్రెయిన్ పనిచేస్తుంటుంది, ఫిజికల్గా పనిచేస్తుంటుంది, ఆర్గన్స్ సహకరించు, ఇన్ని బాధలు పడుతూ కూడా మళ్ళీ అక్కడ కాదంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జనం మధ్యన ఉండేదే కంటే జనం కాకుండా వేరే ప్రైవసీగా ఉన్నటువంటి గదిలో ఉంటాడు తప్ప అంతకంటే ఏముంది. కనుక ఆయనకి ఏదో కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయవలసిన పరిస్థితి ఏర్పడిందేమో అని ఒక అనుమానం. తర్వాత కొంతమంది ఎవరు నిహారిక విషయంలో ఎవరు లావణ్య త్రిపాఠి వాళ్ళతో ఏదో కొంచెం మాట్లాడవలసిన సందర్భాలు ఉన్నాయని రకరకాల ఇవన్నీ స్పెక్యులేషన్సే. వాళ్ళు ఏమంటారంటే నిహారిక అనే వ్యక్తి మీ కుటుంబంలో చాలా లైఫ్ని చాలా తేలిగ్గా తీసుకునే వ్యక్తి ఆవిడ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.